ఈజీలీ అబౌట్ అంటే ఆడియన్స్కి అర్థం కావడానికి, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీ, బట్ ఐ అండర్స్టాండ్ దట్ ద ఆన్సర్ షుడ్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ పీపుల్ టు రియలీ కమ్ టు అ సర్టెన్ స్టాండింగ్ ఇన్ అ సొసైటీ. ఎగ్జాక్ట్లీ. ఐ యూజువలీ థింక్ దట్ 7 to 8 years, అండ్ దిస్ ఐ యూస్ టు అనలైజ్ ఇట్ యాజ్ అ కిడ్, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది జనరల్గా? మినిమం 5 ఏళ్ళు పడుతుంది. ఒక సింగర్ ఒక ఒక వాయిస్ ట్రైనింగ్ అవుతూ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద యూనో ఇఫ్ దే హ్యావ్ టు సింగ్ ఇట్ సర్టెన్ సిమిలర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఒక 6 to 7 years ఈజ్ జనరలీ దట్ యు హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రెల్మ్ దట్ యూ బిలీవ్ విల్ బీ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ దట్ యూ వాంట్ ద సొసైటీ టు సీ ఇన్ యూ. అప్పుడు మీరు ఒక 6-7 సంవత్సరాలు మీరు తలుపులు వేసుకుని అదే ల్యాబొరేటరీలో కూర్చొని మీరు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ కూర్చోవాలి. ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి బయటకు వచ్చి ఇది చేశాను అని పేపర్ చూపించినప్పుడు ఆ పేపర్ మీకు ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఓ ఐ డెంట్ లుక్ ఎట్ దిస్ దిస్ వే, కెన్ యూ టెల్ మీ వాట్ ఇట్ ఇస్ అని అలాగా విల్ గివ్ యూ. సో ఐ వుడ్ సే దట్ సిమిలర్ థింగ్ హ్యాపెండ్. ఐ స్టార్టెడ్ ఆఫ్ మై ఆర్కిటెక్చర్, యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ వదిలేద్దాం అని డిసైడ్ అయ్యాను. అప్పుడే వదిలేసాను యాక్చువల్లీ. I left architecture, yeah. So third year of my architecture or fourth year, I started having delusions about how architecture was practiced in Hyderabad. Vastu gurinchi chala pitchi mana society lo. So they don't really understand what real vastu is. And oka so-called moodanammakalu. Moodanammakalu meeda vellipoye paristhiti ayindi. So inti chuttu, ఇంటి మా అమ్మకు తెలిసిన వాళ్ళు వాళ్ళ చుట్టూ అలా ఒక చిన్న కాలనీలో అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న కాలనీలో వాళ్ళు చూసే అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే అందాన్నే ఆర్కిటెక్చర్ అనుకోవడం, ఫంక్షనింగ్ కాకుండా అందాన్ని ఆర్కిటెక్చర్ అనుకోవడం. బిల్డింగ్లో అన్ని ప్లాన్స్ అన్ని ఒక సివిల్ ఇంజనీర్ ఏదో కాలమ్స్ చేస్తే బిల్డింగ్కి ఎలివేషన్ ఇస్తావా అని ఇంటికి రావడం, ఇవన్నీ చూసేటప్పటికి బాగా కోపం వచ్చింది. ఐ సెడ్ ఐ డి నాట్ కమ్ ఇన్ టు ఆర్కిటెక్చర్ ఫర్ దట్. ఐ కేమ్ టు ఆర్కిటెక్చర్ బికాస్ ఐ రెడ్ ఫౌంటెన్ హెడ్ అండ్ హోవర్డ్ రాక్ అనే ఒక క్యారెక్టర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి మనిషిని కదా మనం చూడాలనుకునేది. సో మనం ఇలాంటి మనిషి అవ్వాలంటే ఆర్కిటెక్చర్లో ఉంటే అవుతామేమో అంటే అసలు వాట్ ఈస్ హిస్ వర్క్ దట్ ఈస్ డూయింగ్. హీస్ నాట్ పెయింటింగ్, ఈస్ నాట్ డూయింగ్ దట్, బట్ హీస్ బిల్డింగ్ థింగ్స్ అండ్ ఈస్ బిల్డింగ్ అ సొసైటీ. హౌ యునో ఇఫ్ యూ లుక్ ఎట్ ఫౌంటెన్ హెడ్ ఇది. సో అలాగే నేను ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఫైనల్లీ లెక్చరర్స్ ఏం చెప్తున్నారు, ఇలా ఇలా మనం ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేయాలి, ఇలా ఇలా మెటీరియల్స్ వాడేసేయాలి, ఇలా ప్రాఫిట్స్లో ఇలా ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, ఏంటి ఫైనల్లీ వీళ్ళు కూడా అదే నేర్పిస్తున్నారు అని చెప్పి ఐ కైండ్ ఆఫ్ అండ్ మై ప్రొఫెసర్స్ కవిత దరి అని హెచ్ఓడి ఉండేది అప్పుడు, నౌ షీ ఈజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్టీ. సో ఆమె షీ కైండ్ ఆఫ్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ షీ యూస్ టు సిట్ విత్ మీ అండ్ టాక్ టు మీ అబౌట్ యూనో ఆర్కిటెక్చర్ ఇంకా చాలా గొప్పగా చాలా చేయొచ్చు, డోంట్ గెట్ ఆల్ వర్క్డ్ అప్ అది ఇది అని. ఐ సెడ్ లేదు టీచర్, ఐ హ్యావ్ దిస్ స్మాల్ ఫీలింగ్ దట్ ఐ బీన్ కెప్ట్ ఇన్ అ వెల్, నాకు ఏదో ఫ్రాగ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను, నాకు అసలు చుట్టూ ప్రపంచం తెలియకుండా. మీరు అంత గొప్ప ఆర్కిటెక్చర్ ఉంది అని మనం బుక్స్లో చదువుతున్నాం, ఇది చదువుతున్నాం, కానీ నిజంగా అలా ఫీల్ అవుతున్నారు ఆర్కిటెక్ట్స్ అని నాకు తెలుసుకోవాలి ఉంది అంటే ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను ఢిల్లీ బాంబే అంతా తిరిగి అసలు మెయిన్ ఆర్కిటెక్ట్స్ పెద్ద ఆర్కిటెక్ట్స్ని కలుద్దాం అనుకుంటాను. అంటే గెస్ట్ లెక్చరర్స్ వస్తున్నారు అది కాదు, వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ నాటకీయంగా ఏదో చెప్తుంటారు, అలా కాకుండా యాక్చువల్ మనం కలిస్తే బెటర్ కదా, నేను వెళ్ళి ఢిల్లీలో రాజరేవాలు, కేటీ రవీంద్రన్ ఇలా చాలా మంది కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కలిసి, రాజరేవాలు అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్ట్స్, ఆయన వరల్డ్ బ్యాంక్ డిజైన్ చేశారు ఢిల్లీలో, ఏషియాడ్ విలేజ్ ఆయన డిజైన్ చేశారు. సో డైరెక్ట్గా కలవడం జరిగింది, ఆయనతో మాట్లాడాను అండ్ వాట్ దే వర్ టాకింగ్ ఇస్ అబౌట్ ఫిలాసఫీ, అబౌట్ లైఫ్, అబౌట్ బిల్డింగ్స్, అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ వాజ్ లైక్ ఎందుకు మనం ఇలా ఉన్నాము అని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తలపట్టుకుంటే మళ్ళీ ఎక్కడ నాకు వే దొరకలేదు అసలు. అప్పుడు ఆ టైంలో 4th ఇయర్లో చదువుతున్నప్పుడు నేను సినిమాలు చూడడం మానేశాను, ఎందుకో నాకు ఐ గాట్ వెరీ ఇరిటేటెడ్ విత్ ద వే ఫిల్మ్స్ వర్ డన్ దట్ టైం. అసలు అంత అర్థం పర్థం ఉండవు, బొడ్డు మీద ఏవో కొడుతుంటారు, ఈ టైప్ ఆఫ్ వెరీ ఒక టైప్ ఆఫ్ వల్గర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సర్టెన్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో అండ్ అగైన్ ఫ్రాగ్ ఇన్ వెల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో అవన్నీ చూసినప్పుడు సినిమాలు చూడడం మానేశాను, ఎప్పుడు ఆడిపోయాడో ఏదో గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళడం లేకపోతే యూనో బ్రాట్ టు వాచ్ ద ఫిల్మ్ బట్ యూనో జస్ట్ గో అండ్ ఎంజాయ్ గుడ్ టైమ్ విత్ ఆర్ ఏదో అమ్మాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీ వెళ్ళి తప్ప సినిమా యాజ్ అ ఫీవర్ ఉండేది ఒక టైంలో చిన్నప్పుడు. చిరంజీవి సినిమా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి గేట్లు పట్టుకొని ఆ ఫీవర్ పోయి స్టార్ట్ లుకింగ్ అట్ సినిమా, అండర్స్టాండింగ్ ద క్వాలిటీ ఆఫ్ సెట్ అండ్ ఐ థింక్ దట్ ఆర్కిటెక్ట్గా మనం చదువుతున్నాం కదా,
కరెక్ట్ వి సీ వరల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. సో అది చూస్తూ చూస్తూ ఐ కైండ్ ఆఫ్ రెడ్యూస్డ్ మై గోయింగ్ ఫర్ తెలుగు సినిమా. ఆ టైంలో అయితే అని ఒక సినిమా వచ్చింది. అవును, అది 100 డేస్ అయిపోయింది. నాకు ఏదో సినిమా వచ్చింది తెలుసు కానీ నేను చూడలేదు. ఇలానే ఏదో యాప్నే తక్కువ తెలుగు సినిమాలు అన్ని ఇలా చూస్తుంటారా అని ఒక దీంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు. సో అది చూసినప్పుడు ఐ వెంట్ టు, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో ఆ రోజు 100th డే అయింది, సెలబ్రేషన్స్ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ షోకి వెళ్ళాను. వెళ్ళి చూశాను 100 డేస్. చూస్తే మూవీ చూసి బయటకు వచ్చి, ఏదైతే నేను ఆర్కిటెక్చర్ వదిలేద్దాం అనుకుంటున్నానో, ఆర్కిటెక్ట్ అవ్వాలంటే ఇంత కష్టం కదా, ఇదంతి చేయండి అంటే ఇలాంటి ఉన్న పరిస్థితులు మనం ఆర్కిటెక్ట్ ఎలా అవుతాం అన్న దీంట్లో సమ్హౌ ఐ సా దట్ స్పార్క్ ఆఫ్ ఎన్ ఆన్సర్ ఇన్ దట్ ఫిల్మ్. ఐ సా చంద్రశేఖర్ రియాలిటీ లైక్ గ్రేట్ ఆర్కిటెక్ట్ వర్కింగ్ విత్ అన్ అన్నోన్. మీరు అంటున్న ప్రతి కలర్ ఇవాళ చెప్పాలి, కలర్ కాంబినేషన్ చెప్పాలి, మైన్యూట్ థింగ్ అన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. అలాంటి దీంట్లో ఆయన అనుకున్న విజన్ ని ఒకటే పాట పెట్టి, యూనో, గున్నం గంగరాజ్ గారి ప్రొడక్షన్ లో ఒక అద్భుతమైన సినిమా చెప్పారు. ఎవరు అసలు ఇల్లు అసలు అని చూస్తే చంద్రశేఖర్ రియాలిటీ అన్నారు. గున్నం గంగరాజు అమృతం అనే సీరియల్ తీసేవాళ్ళంట. ఇలా ఇలా పలానా నేమ్స్ వచ్చేటప్పటికి అమృతం అడ్రస్ పట్టుకుంటే మనకి ఈ అడ్రస్, అంటే సినిమా అడ్రస్ ఎలా చెప్తారు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరు తెలియదు, ఎవరు ఫోన్ చేయాలి తెలియదు. యాక్చువల్లీ ఇఫ్ ఐ లుక్ ఎట్, దట్స్ హౌ ఐ గాట్ ద అడ్రస్. సో అమృతం అడ్రస్ టీవీ అడ్రస్ కడుక్కొని ఆ ప్రొడక్షన్ హౌస్ కి వెళ్తే అక్కడ చంద్రశేఖర్ కలుతండి, ఆయన ఇక్కడ పనిచేయట్లేదండి, ఆయన ఏదో ఎంఎల్ చౌదరి గారు ఇక్కడ ఆయన దాన్ని ఎక్కడ రోడ్ నెంబర్ 10 సినిమా తీస్తున్నారు ఆయన, అక్కడికి వెళ్ళండి అని వాళ్ళ అడ్రస్ ఇస్తే బైక్ పట్టుకొని ఇదంతా ఇంట్లో తెలియదు. మామూలు వెళ్ళిపోయాను మనిషిని కలవడానికి. వెళ్తే అక్కడ హను రాఘోపుడి మెట్ మీ, ఈ వాజ్ దేర్, ఈ వాజ్ వర్కింగ్ ఆన్ ద ఫ్రంట్ డెస్క్ అక్కడ. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ లుకింగ్ ఎట్ మై హైట్ అండ్ వాట్ ఎవర్ ఈ జస్ట్ థాట్ అండ్ మేబీ ద పీపుల్ కమ్ దేర్ ఫర్ సర్టన్ వర్క్. సో వచ్చి యాక్టర్ అవుదాను వచ్చాము అని వచ్చి, దేనికి ప్రొఫైల్ ఏమైనా ఉందా, పోర్ట్ఫోలియో ఉందా అంటే, లేదు ప్రొఫైల్ పోర్ట్ఫోలియో ఏం లేదు, పలానా చంద్రశేఖర్ రియాలిటీ కానీ కలుద్దామని వచ్చాను అని చెప్పాను. చెప్పగానే ఎందుకు దేనికండి ఇలా చెప్పా, ఆయన నువ్వు ఆర్కిటెక్చర్ చేస్తాను ఇదేంటే గోలై నువ్వు ఆర్కిటెక్చర్ అనేది అంటావేంటి, ఆయన డైరెక్ట్ చేస్తా అని. బట్ హీ కైండ్ ఆఫ్ లైక్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ అలా, అంటే గ్రీన్ కలర్ మోనోక్రోమాటిక్గా ఒక వాడుతూ ఫారెస్ట్ని ఎలా చూపించారు వాళ్ళు, ఒక నలుగురు కొత్త కుర్రోళ్ళు పెట్టి, అమ్మాయి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది అట్లా, ఒక ఫిమేల్ క్యారెక్టర్ కూడా దాంట్లో.